తెలుగులాహిలో తర్వాత మన ధారావాహిక కార్యక్రమం ఎప్పటిలాగే మనం ప్రసారం చేస్తున్నట్టుగా శ్రీమతి చాగంటి కృష్ణకుమారి గారు ఈ వారం మరొక ప్రముఖమైనటువంటి మహిళా మూర్తి గురించి మనందరికీ వివరాలు తెలియజేయబోతున్నారు మరి ఈ వివరాలు కృష్ణకుమారి గారి గణంలోనే మనం వెళ్దాం మరి అందరూ తయారా భారతీయ గృహిణి గణిత శాస్త్ర పరిశోధకురాలు మంగళ నర్లికర్ ఇరవయో శతాబ్దపు తొలి దశకాలలో మన భారతీయ మహిళలు చాలా మటుకి సాంప్రదాయ భావాలను అంగీకరిస్తూ తల్లిదండ్రుల భర్తల ఆకాంక్షలకు అనుగుణంగా తమ జీవితాలను దిద్దుకున్నారు ఇల్లు చక్కదిద్దుకుంటూ భార్యగా కోడలిగా పిల్లల తల్లిగా ఆమె వహించాల్సిన పాత్రకే తొలి ప్రాధాన్యత ఆ పైన ఏకాస్త సమయమైనా దొరికితేనే తనకిష్టమైన ఇతర వ్యాపకాలు చదువులు కళలు వంటివి కొన్ని కుటుంబాల్లో కొంతమంది భర్తల విషయంలో దానికి కూడా ఒప్పని పరిస్థితికి మన భారతీయ మహిళ తలొగ్గింది చాలా సందర్భాలలో పెళ్ళితో చదువు ఆగిపోయేది నేర్చుకొనిన్న కళలు అటకెక్కేవి అతి కొద్ది మంది భారతీయ గణిత శాస్త్ర పరిశోధకురాల్లో మంగళా నర్లేకర్ ఒకరు ఈమె ఏమంటుందంటే నా భర్త ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞుడు పెండ్లి తర్వాత చదువును కొనసాగించాలన్న నా కోరికను వారు మన్నించారు అయితే నా తల్లిదండ్రుల్లాగే వారు కూడా మొదట కుటుంబ జీవితం ఆ తరువాతే వృత్తి జీవితం అనేవారు తన భార్య కుటుంబం కన్నా వృత్తి జీవితానికి ఎక్కువ మగ్గు చూపడానికి ఇష్టపడేవారు కాదు ఆమె చెప్పినట్టుగానే మనమందరం ఆమె భర్త పేరుతో బాగా పరిచయం ఉన్నవారమే అవును ఆమె ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అయూక వ్యవస్థాపక సంచాలకులైన డాక్టర్ జయంత్ నర్లీకర్ గారి సతీమణి ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో చురుకైన విద్యార్థిగా ఉపకార వేతనాలను అందుకొని మంగళ చదువుకుంది గణితం పట్ల విశేషంగా ఆకర్షితురాలైంది ఎంతగా అంటే కళాశాలలో సైన్స్ విభాగపు గణితంలో చేరినట్లయితే భౌతిక శాస్త్ర ప్రయోగశాలల్లో కొంత సమయం గడపాల్సి ఉంటుంది అంటే ఆర్ట్స్ విభాగపు గణితంలో చేరితే ఆ సమయాన్ని కూడా గణితానికే వెచ్చించవచ్చుననుకుంది ఈ రెండు విభాగపు ప్రాఠ్య ప్రణాళికలలో నేర్చుకునే గణితం సమానంగానే ఆ రోజులలో ఉండేది ఉంటుంది కూడా అందువల్ల ఎంఏ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ రెంటికి సమానంగానే విలువ ఇస్తారని పెద్దలిచ్చిన సలహా మేరకు ముంబై విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ విభాగపు గణితంలో చేరింది ఎంఏ మ్యాథమెటిక్స్లో ప్రప్రథమరాలుగా బంగారు పతకాన్ని అందుకుంది గణితాన్ని బాగా ఆస్వాదించగలిగినప్పటికీ భౌతిక శాస్త్రంలోని గణిత అన్వయాలతో తనకి ఏమాత్రం పరిచయం లేకుండా పోయిందని ఇప్పుడు ఆమె అనుకుంటుంది ఇప్పటి విద్యార్థులకు సైన్స్ విభాగ గణితంలోనే గణితాన్ని అభ్యసించమని సలహా ఇస్తుంది పరిశోధన చేయడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబైలో చేరింది చేరింది తడుగా ఆమెకు రీసెర్చ్ అసోసియేట్ గా పదోన్నతి లభించింది కానీ దాదాపుగా ఆ వెనువెంటనే మంచి కుటుంబంతో వియ్యం అందగలిగిన అవకాశం కలిసిరాగా తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించారు జయంతి నల్లికర్తో వివాహం అవ్వటంతో పరిశోధనను ఆపి భర్తతో పాటు ఇంగ్లండ్లోని క్రే బ్రిడ్జ్కి పయనమైంది అక్కడ ఆమెకు ఇద్దరు కుమార్తెలు కలిగారు ఇంగ్లండ్లో వారు ఉన్నంతకాలం ఎక్కువ సమయాన్ని వంట చేయడం కుమార్తెల పెంపకం సామాజిక జీవిత ఆనందాలతో పర్యాటనలతో గడిపింది అయితే కొన్ని గ్రాడ్యుయేట్ లెక్చరర్ లెక్చర్స్ కోర్సులో కూడా చేరింది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు గణితాన్ని బోధించింది జయంతికి ముంబైలోని టీఐఎఫ్ఆర్ ఆచార్య పదవి రాగా వారు భారతదేశానికి తిరిగి వచ్చారు ఆచార్య కె రామచంద్ర గారి పర్యవేక్షణలో ఎనలిటిక్ నంబర్ థేరీ విషయాంశాన్ని ఎన్నుకుని పరిశోధనలో చేరింది రామచంద్ర గారి గారిని శ్రీనివాస రామానుజన్ వారసునిగా పరిగణిస్తారు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే ఏ శాస్త సమయం దొరికినా దానిని పరిశోధనకే వెచ్చిస్తూ వివాహం అయిన పదహారు సంవత్సరాల తర్వాత పిహెచ్డి పట్టభద్రాలైంది ముంబై విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేసింది కొంతకాలానికి వారు ఉంటున్న ఇంటికి చాలా దూరంగా అంటే ఉత్తర దిశగా విశ్వవిద్యాలయం మారిపోవడం వల్ల గెస్ట్ లెక్చరర్గా పనిచేసింది ఆ రోజుల్లోనే మూడవ సంతానంగా మరొక కుమార్తెను కన్నది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారు పూణేకి మారారు అప్పుడు కూడా పూణే విశ్వవిద్యాలయంలో పార్ట్ టైమ్ లెక్చరర్గా పనిచేసింది తెలివైన విద్యార్థులకే కాదు మందకుడిగా ఉన్న విద్యార్థులకు సైతం గణితాన్ని బోధించడంలో ఆనందాన్ని పొందింది పాఠశాల స్థాయిలో విద్యార్థులు గణితం అంటే భయపడతారు ఆ భయాన్ని పోగొట్టి గణితాన్ని వారు ఆస్వాదించగలిగేలా వారి స్థాయికి దిగి పుస్తకాన్ని రచించాలనుకుంది తన మాతృభాష అయిన మఠ మరాఠీలో గణిత్ గప్ప పుస్తకాన్ని రచించి రెండు భాగాలుగా ప్రచురించింది భర్త రచించిన ఎకాస్మిక్ అడ్వెంచర్ పుస్తకాన్ని మరాఠీలోకి అనువదించింది మరాఠీలో ఆమె రచించిన గార్గి అంజున్ జీవంత్ ఆహే పుస్తకానికి రెండు వేల రెండులో విశ్వనాథ్ పార్వతీ గోఖలే అవార్డును పొందింది కుటుంబ జీవితంలో ఇటు భర్త అవసరాలను కనపెడుతూ అటు వయసు పైబడిన అత్తమామల పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ వీటి మధ్య తనకు ఆసక్తి ఉన్న గణితాన్ని వదిలిపెట్టకుండా ఇన్ని విజయాలను సాధించడం ఈ గణితజ్ఞురాలకి నల్లేరు మీద బండి నడక అనుకున్నారా కానే కాదు అవును కదా పూర్తిస్థాయి గణిత శాస్త్రవేత్తగా నేను జీవించలేకపోయినా అటువంటి అవకాశానికి నేను దూరమైన ఇల్లు సరిదిద్దుకోవడంలో ఆనందాన్ని పొందాను పిల్లల పెరుగుదలను వారి అభివృద్ధిని చూస్తూ ఆనందించాను వారికి బట్టలు కుడుతూ వండి పెడుతూ వారితో కలిసి ప్రయాణిస్తూ బాగా ఆనందించానని చెప్పక తప్పదు బాగా ఎక్కువగా కుటుంబంతో కలిసి జీవితాన్ని పంచుకున్నాను మా పెద్ద కుమార్తె జీవరసాయన శాస్త్రంలో ఆచార్య పదవిలో ఉన్నది తరువాత ఇద్దరు కంప్యూటర్ పరిశోధనా రంగంలో ఉన్నారు స్వీయ వృత్తి జీవితం కన్నా కుటుంబ జీవనానికే ఆ బాధ్యతలకే తొలి ప్రాధాన్యతనిస్తూ జీవించిన నా తరానికి చెందిన బాగా చదువుకున్న అనేక మహిళలకు నేను ప్రతినిధిని అని మంగళ నల్లీకర్ చెప్తుంది విన్నారు కదండి కృష్ణకుమారి గారు ఎన్నో విషయాలు మనకు తెలియని ఈరోజు తెలియజేశారు మరి వచ్చేవారం మరల కృష్ణకుమారి గారు ధారావాహిక కార్యక్రమంగా మరో ప్రముఖమైనటువంటి మహిళా మూర్తి గురించి మనకి తెలియజేస్తారు అంతవరకు మనం తప్పకుండా వేచి చూడాల్సిందే రేడియో చట్నీ ది యూనివర్స్ రేడియో ఫ్రమ్ సింగపూర్ ఫీచరింగ్ ఇండియన్ ఆర్టిస్ట్స్